ఫ్రెండ్స్ 15000 రూపాయలు ఒక బడ్జెట్ డెస్క్టాప్ ని బిల్డ్ చేయడం కోసం ఏ కాంపోనెంట్స్ ని ఎంతలో చూస్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నా లేదా ఇంతవరకు మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను చేస్తున్న లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ కి రావడం జరుగుతుంది. అలాగే మీరు మన ఛానల్ ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కావచ్చు. హలో ఫ్రెండ్స్, నా పేరు నాగేంద్ర స్వామి, మీరు చూస్తున్నారు టెక్ స్పారో ఛానల్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ వీడియోతో పాటు దీనికి రిలేటెడ్ గా ఉన్న మరో రెండు వీడియోస్ ని మీరు తప్పక చూడండి. దీని వల్ల మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లోను అలాగే కార్డ్ లోను ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ముందుగా డెస్క్టాప్ పీసీ కాంపోనెంట్స్ చూద్దాం. మదర్ బోర్డ్, ప్రాసెసర్, సిపియు, కూలర్ ఫ్యాన్ ఆప్షనల్, ర్యామ్, ఎస్ఎంపిఎస్, హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి ఆప్షనల్, ఆప్టేన్ మెమొరీ ఆప్షనల్, డివిడి డ్రైవ్ ఆప్షనల్, క్యాబినెట్, క్యాబినెట్ ఫ్యాన్ ఆప్షనల్, డిస్ప్లే, స్పీకర్స్, మౌస్ అండ్ కీబోర్డ్, యూపీఎస్, గ్రాఫిక్స్ కార్డ్ ఆప్షనల్, ఆడియో కార్డ్ ఆప్షనల్. అయితే మనం 15000 రూపాయల్లో కంప్యూటర్ని బిల్డ్ చేయాలి కాబట్టి దానికి తగ్గట్టుగానే కాంపోనెంట్స్ని సెలెక్ట్ చేశాను. అయితే ఇది బేసిక్ కంప్యూటర్ కాబట్టి ప్రైస్ ఇంకా తక్కువలో రావాలని ప్రాసెసర్ ప్రీబిల్ట్ మదర్ బోర్డ్ని తీసుకోవడం జరిగింది. ఇది 2.41 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్ని కలిగి ఉంది. దీని ప్రైస్ అమెజాన్లో 4100 గా ఉంది. ఈ ప్రాసెసర్కి ఆల్రెడీ హీట్ సింక్ ఇవ్వడం జరిగింది కాబట్టి సిపియు ఫ్యాన్ని మనం ఇన్స్టాల్ చేయడం లేదు. తర్వాత ర్యామ్, ఇది కింగ్స్టన్ DDR3 2GB ర్యామ్. ఇవి రెండు తీసుకోవడం జరిగింది, అంటే టోటల్ గా 4GB. వీటి ప్రైస్ 1200 గా ఉంది. తర్వాత ఎస్ఎంపిఎస్ అంటే పవర్ సప్లై, దీని ప్రైస్ 600 గా ఉంది. తర్వాత హార్డ్ డిస్క్, మనం 160GB తీసుకోవడం జరిగింది. ఇది సీగేట్ హార్డ్ డిస్క్, దీని ప్రైస్ అమెజాన్ లో 990 రూపీస్ గా ఉంది. ఆఫ్లైన్ స్టోర్ లో మనం దీన్ని 800 రూపీస్ కే తీసుకోవచ్చు. తర్వాత క్యాబినెట్, ఇది మీరు ఆన్లైన్ లో తీసుకుంటే మోసపోయినట్టే, ఎందుకంటే ఆన్లైన్ లో ఇవి 1200 నుండి స్టార్ట్ అవుతాయి. అయితే మీరు స్టోర్ లో తీసుకుంటే 500 రూపీస్ కే సిబియు క్యాబినెట్ వస్తుంది. ఈ క్యాబినెట్ రెండు రకాలుగా ఉంటుంది, విత్ ఎస్ఎంపిఎస్, వితౌట్ ఎస్ఎంపిఎస్. అంటే మీరు క్యాబినెట్ ని ఎస్ఎంపిఎస్ తో కలిపి తీసుకోవచ్చు లేదా విడివిడిగా తీసుకోవచ్చు. దీంతో సిపియు కంప్లీట్ అయింది. తర్వాత మానిటర్, ఇది ఎల్జీ కంపెనీ మానిటర్. ఇది అమెజాన్ లో 4888 రూపీస్ కి లభిస్తుంది. ఆఫ్లైన్ స్టోర్ లో ఇది 5000 రూపీస్ కి లభిస్తుంది. ఈ మానిటర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోని నేను డిస్క్రిప్షన్ లోను అలాగే కార్డ్ లోన్ ఇస్తున్నాను, అక్కడ నుండి మీరు చూడొచ్చు. తర్వాత స్పీకర్స్, ఇవి జీబ్రోనిక్స్ కంపెనీవి. ఇవి మనకి 400 రూపీస్ కి అమెజాన్ లో లభిస్తాయి. తర్వాత మౌస్ అండ్ కీబోర్డ్, ఇది ఆమ్కెట్ కంపెనీ మౌస్ అండ్ కీబోర్డ్ కాంబో ప్యాక్, దీని ప్రైస్ 470 రూపీస్ గా ఉంది. ఇక మన కంప్యూటర్ ని పవర్ ఫ్లక్చువేట్ నుండి అలాగే సడన్ గా పవర్ పోవడం వల్ల సిస్టమ్ పాడైపోకుండా కాపాడడానికి మనకి యూపీఎస్ కావాలి. ఇది ఆన్లైన్ లో 2000 రూపాయలకు పైగా ఉంది, కానీ మనం ఫ్రాంటెక్ యూపీఎస్ ని స్టోర్ లో 1500 రూపాయలకి పర్చేజ్ చేయొచ్చు. ఇప్పటిదాకా మనం తీసుకున్న కాంపోనెంట్స్ కి ఎంత ఖర్చు అయిందో చూద్దాం. మదర్ బోర్డ్, ప్రాసెసర్ 4100 రూపీస్, 4GB DDR3 ర్యామ్ 1200 రూపీస్, ఎస్ఎంపిఎస్ 600 రూపీస్, హార్డ్ డిస్క్ 800 రూపీస్, క్యాబినెట్ 500 రూపీస్, మానిటర్ 5000 రూపీస్, స్పీకర్స్ 400 రూపీస్, మౌస్ అండ్ కీబోర్డ్ కాంబో 470 రూపీస్, యూపీఎస్ 1500 రూపీస్. వీటికి మొత్తం 14570 రూపీస్ ఖర్చు అయ్యాయి. ఇంకా 15000 లో 430 రూపీస్ ఉన్నాయి. వీటితో అవసరం అనుకుంటే స్పైక్ మౌస్ ప్యాడ్ ని కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్స్ ని మన ఫేస్బుక్ పేజ్ లో ఇదే వీడియోలో పోస్ట్ చేశాను, అక్కడ నుండి మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ ఆన్లైన్ లోనే కొనాలని ఏం లేదు, కానీ మన బడ్జెట్ లో కాంపోనెంట్స్ ని ఎంతలో తీసుకోవాలి అనేదే ఇక్కడ నేను చూపించాను. ఇదే ప్రైస్ కి కాస్త అటు ఇటుగా మీరు ఆఫ్లైన్ స్టోర్ నుండి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రైస్ ఒక్కోసారి పెరగడం లేదా తగ్గడం జరగవచ్చు. ఇది July 14, 2018 ప్రకారం తీసుకోబడింది, కాబట్టి మీరు ఇది గమనించాలి. తర్వాత మీరు ఓన్ గా డెస్క్టాప్ పీసీని అసెంబ్లీ చేయాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియోని క్లిక్ చేసి చూడొచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా 15000 రూపాయలు కంప్యూటర్ ని పర్చేజ్ చేయడం. ఫ్రెండ్స్, మీ బడ్జెట్ కు తగ్గట్టుగా మీకు ఎంతలో కంప్యూటర్ కావాలో నన్ను అడగండి, మీకోసం తప్పకుండా వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కావచ్చు. ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.